హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు విజయ్ టెక్ న్యూ. ఈ వీడియోలో వచ్చేసి నేను మీకు ఏం చెప్పబోతున్నాను అంటే ఫ్రెండ్స్, మనకి ఇండియాలో చూసుకున్నట్లయితే ఎంఐ 11 అల్ట్రా అనే ఒక ఫోన్ అయితే లాంచ్ చేశారు కదా, ఫ్లాగ్షిప్ ఫోను. ఈ ఫోన్కి సంబంధించిన ఫుల్ రివ్యూ విత్ ప్రోస్ అండ్ కాన్స్ కోసం అయితే చెప్పబోతున్నాను. ఈ ఫోన్ యొక్క ప్రైస్ చూసుకున్నట్లయితే మనకి 69,999 రూపీస్ ఫ్రెండ్స్, నియర్లీ మనకి 70,000 రూపీస్ అయితే ఉంటుంది. నిజంగా ఈ ఫోన్ 70,000కి వర్తబుల్లా కాదా అని దానికోసం అయితే ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ ఫోన్ యొక్క డిజైన్ నేను చూసుకున్నట్లయితే ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకి పంచువల్ డిస్ప్లే డిజైన్ అయితే వస్తుంది. ఇంకా అలాగే మనం డిస్ప్లే యొక్క ఎడ్జెస్ట్ చూసుకున్నట్లయితే మనకి 3D కర్వ్డ్ డిజైన్ అయితే వస్తుంది. మనకి డిస్ప్లే యొక్క ఎడ్జెస్ చూసుకున్నట్లయితే కర్వ్గా అయితే ఉంటాయి. ఇంకా అలాగే బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే కెమెరా సెటప్ టాప్ సైడ్ కార్నర్లో వచ్చేసి మనకి రెక్టాంగులర్ బాక్స్ వచ్చేసి మనకి ఆరిజెంటల్గా అయితే ప్లేస్ చేశారు ఫ్రెండ్స్. ఇందులో మనకి కెమెరాస్ని ఇంకా అలాగే మనకి నోటిఫికేషన్ డిస్ప్లేని అయితే పెట్టారు ఫ్రెండ్స్. యూనిక్ డిజైన్ అయితే వస్తుంది. చూడగానే ఇది వచ్చేసి మనకి ఎంఐ అల్ట్రా అని తెలుస్తుంది ఫ్రెండ్స్. ఆ విధమైన డిజైన్ అయితే వస్తుంది. డిజైన్ చూసుకున్నట్లయితే ఈ ఫోన్లో మనము ప్రో కింద అయితే చెప్పుకోవచ్చు. ఇంకా అలాగే బిల్డ్ క్వాలిటీ విషయానికి వచ్చినట్లయితే ఫ్రెండ్స్, మన ఫ్రంట్ సైడ్ అయితే గ్లాస్ని అయితే యూజ్ చేశారు. ఇది వచ్చేసి మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విస్టస్ని అయితే యూజ్ చేశారు. బ్యాక్ సైడ్ బాడీ చూసుకున్నట్లయితే మనకి సెరామిక్ బాడీని అయితే యూజ్ చేశారు ఫ్రెండ్స్. ఇంకా అలాగే ఫ్రేమ్ చూసుకున్నట్లయితే మనకి అల్యూమినియంతో అయితే వస్తుంది. మనకి 3 టైప్ ఆఫ్ మెటీరియల్ని అయితే యూజ్ చేశారు ఈ ఫోన్ బిల్డ్ వచ్చేసి. మనకి బిల్డ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే సాలిడ్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్, ఎందుకంటే ఫ్లాగ్షిప్ ఫోన్ కాబట్టి. ఇది కూడా మనం ప్రో కింద అయితే చెప్పుకోవచ్చు. ఇంకా అలాగే ఈ ఫోన్ యొక్క వెయిట్ వచ్చేసి 234 గ్రామ్స్ అయితే ఉంటుంది. ఫోన్ అయితే కొద్దిగా వెయిట్ అయితే అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇంకా అలాగే ఈ ఫోన్ మనకి ఫ్లాగ్షిప్ ఫోన్ కాబట్టి IP68 వాటర్ అండ్ డస్ట్ ప్రూఫ్తో అయితే వస్తుంది. మనకి ఇది కూడా ప్రో కింద అయితే చెప్పుకోవచ్చు. అలాగే మనము డిస్ప్లే విషయానికి వచ్చినట్లయితే ఈ ఫోన్లో వచ్చేసి 6.81 inches అయితే వస్తుంది. స్క్రీన్ రెజల్యూషన్ వచ్చేసి 1440x3200 pixels అయితే ఉంటాయి. పిక్సెల్ యొక్క డెన్సిటీ వచ్చేసి 515 ppi అయితే వస్తుంది. డిస్ప్లే టైప్ వచ్చేసి మనకి ఆమ్లెడ్ డిస్ప్లేని అయితే యూజ్ చేశారు. ఇది వచ్చేసి మనకి 2K రెజల్యూషన్ డిస్ప్లే. అంటే ఇది వచ్చేసి డిస్ప్లే యొక్క ఫీచర్స్ చూసుకున్నట్లయితే 120Hz రీఫ్రెష్ రేట్ అయితే వస్తుంది. HDR10+కి అయితే సపోర్ట్ చేస్తుంది. ఇంకా అలాగే మనం చూసుకున్నట్లయితే డాల్బీ విజన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా అలాగే 900 nits మ్యాక్సిమం బ్రైట్నెస్ లెవెల్స్ అయితే వస్తుంది. అయితే 1 billion కలర్స్ సపోర్ట్ అయితే వస్తుంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే డిస్ప్లే వచ్చేసి ఈ ఫోన్లో మనకి ఎక్సలెంట్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్, మనం ప్రో కింద అయితే చెప్పుకోవచ్చు. ఇంకా అలాగే ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వచ్చినట్లయితే ఆండ్రాయిడ్ వర్షన్ 11 అయితే వస్తుంది. బేస్డ్ ఆన్ మనకు వచ్చేసి MIUI 12 అయితే వస్తుంది ఫ్రెండ్స్. మనకి లేటెస్ట్ ఆండ్రాయిడ్ యువ అయితే వస్తుంది. లేటెస్ట్ మనకి కస్టమైజేషన్ యువ అయితే వస్తుంది. కాంబినేషన్ అయితే బాగుంటుంది ఫ్రెండ్స్, మనం ప్రో కింద అయితే చెప్పుకోవచ్చు. ఇంకా అలాగే చిప్సెట్ విషయానికి వచ్చినట్లయితే ఈ ఫోన్లో యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసి మనకి క్వాల్కమ్ నుంచి వచ్చేసి ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ని అయితే యూజ్ చేశారు. క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్తో అయితే వస్తుంది. ఇది వచ్చేసి మనకి 5 nanometer అని బిల్డ్ అయిన ప్రాసెసర్. ఈ ప్రాసెసర్ వచ్చేసి మనకి 5G అయితే సపోర్ట్ చేస్తుంది. ఇది మనకి అల్టిమేట్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. మనకి గేమింగ్కి బాగుంటుంది, జనరల్ యూసేజ్కి బాగుంటుంది, ఎనీ వర్క్స్కైనా ఈ ప్రాసెసర్ అయితే మనకి ఫోన్కి సూటబుల్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ కాబట్టి ఇందులో మనకి ఎటువంటి ల్యాగ్ ఇటువంటివి అయితే ఏముండవు ఫ్రెండ్స్. ఇది మనకి ప్యూర్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. ఇంకా అలాగే ర్యామ్ చూసుకున్నట్లయితే ఇండియాలో వచ్చేసి మనకి సింగిల్ వేరియంట్ని అయితే లాంచ్ చేశారు. 12 GB ర్యామ్ అయితే ఉంటుంది. రోమ్ వచ్చేసి 256 GB. ఎక్స్పాండబుల్ ఆప్షన్ అయితే ఉండదు. మనకి UFS స్టోరేజ్ ఆప్షన్ చూసుకున్నట్లయితే 3.1 అయితే వస్తుంది. LPDDR5X ర్యామ్తో అయితే వస్తుంది ఫ్రెండ్స్. మనకి ర్యామ్ మేనేజ్మెంట్ కూడా పవర్ఫుల్గా అయితే ఉంటుంది, మనం ప్రో కింద అయితే చెప్పుకోవచ్చు. ఇంకా అలాగే బ్యాటరీ యొక్క కెపాసిటీ విషయానికి వచ్చినట్లయితే 5000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. వైట్ ఛార్జింగ్ వచ్చేసి మనకి 67 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఫాస్ట్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా మనకి 67 watts అయితే సపోర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. మనకి బ్యాటరీ కెపాసిటీ ఇంకా అలాగే ఫాస్ట్ ఛార్జింగ్ ఈ రెండు కూడా మనకి ఈ ఫోన్లో అయితే బాగుంటాయి, మనం ప్రో కింద అయితే చెప్పుకోవచ్చు. ఇంకా అలాగే సెన్సార్స్ విషయానికి వచ్చినట్లయితే మొత్తం మనకు వచ్చేసి 15 sensors అయితే ఉంటాయి. ఇందులో వచ్చేసి మనకి యాజిలోమీటర్ సెన్సార్, జీరోస్కోప్, ఇంకా అలాగే మనకి కంపస్, ఆంబిట్యూడ్, ఇటువంటి సెన్సార్స్ అన్నీ మనకి ఇందులో అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఇవి వచ్చేసి మనకి మొత్తం 15 sensors అయితే ఉంటాయి. ఇందులో మనకి IR బ్లాస్టర్ కూడా ఉంటుంది. అంటే మన ఫోన్నే రిమోట్ కింద కన్వర్ట్ చేసుకొని మనము ఏసీనైనా టీవీనైనా కంట్రోల్ అయితే చేయొచ్చు ఫ్రెండ్స్. మనకి IR బ్లాస్టర్ కూడా ఈ ఫోన్లో మెయిన్ ప్రో కింద అయితే చెప్పుకో. ఇంకా అలాగే మెయిన్ కెమెరాస్ రేస్ సైడ్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, మనకు వచ్చేసి ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే వస్తుంది. ప్రైమరీ సెన్సార్ వచ్చేసి 50 megapixels. ఇది వచ్చేసి మనకి శాంసంగ్ సెన్సార్. దీని అపేచర్ వచ్చేసి F2.0 అయితే వస్తుంది. వచ్చేసి మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ అయితే ఉంటుంది. ఇంకా అలాగే 48 megapixels చూసుకున్నట్లయితే మనకి స్పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ అయితే ఉంటాయి. మనం 5x వరకు అయితే ఆప్టికల్ జూమ్ అయితే చేసుకోవచ్చు, 10x వరకు అయితే డిజిటల్ జూమ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనకి F1.4 అయితే వస్తుంది. ఇంకా అలాగే మనకి చూసుకున్నట్లయితే 48 megapixels వచ్చేసి అల్ట్రావైడ్ సెన్సార్ అయితే ఉంటుంది. దీని ఎపిచర్ F2.2 అయితే వస్తుంది. విత్ LED ఫ్లాష్ లైట్ అయితే ఉంటుంది. రేర్ కెమెరాతో మనం వీడియో రికార్డ్ చేసుకోవాలనుకున్నట్లయితే 8K వచ్చేసి 24fps అయితే వీడియోని అయితే రికార్డ్ చేస్తుంది. 4K చూసుకున్నట్లయితే 30fps 60fps అయితే వీడియోని అయితే రికార్డ్ చేస్తుంది. 1080p చూసుకున్నట్లయితే 30fps 60fps 120fps 240fps అయితే వీడియోని అయితే రికార్డ్ చేస్తుంది.
ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్లయితే హెచ్డిఆర్లో కూడా వీడియోని అయితే రికార్డ్ చేస్తుంది ఫ్రెండ్స్. మనకి మెయిన్ కెమెరాస్ ఈ ఫోన్లో చూసుకున్నట్లయితే ఎక్సలెంట్గా అయితే ఉంటాయి ఫ్రెండ్స్. మనకి ఇది కూడా ప్రో కింద అయితే చెప్పుకోవచ్చు. ఇంకా అలాగే మనకి కెమెరాస్ పక్కనే మనకి 1.1 inches AMOLED డిస్ప్లేని అయితే యూజ్ చేశారు ఫ్రెండ్స్. డిస్ప్లే వల్ల మనకి మెయిన్ యూజెస్ ఏంటంటే 2 uses అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అదేంటంటే మనం బ్యాక్ కెమెరాతో ఫొటోస్ తీసుకున్నప్పుడు సెల్ఫీగా అప్పుడు మనం ఈ డిస్ప్లేలో అయితే చూడొచ్చు. ఇంకా అలాగే మనకి ఎటువంటి నోటిఫికేషన్స్ వచ్చినా ఈ డిస్ప్లే అయితే చూపిస్తుంది. ఈ రెండింటికి మాత్రమే ఈ డిస్ప్లే అయితే యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇంకా అలాగే మనము ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా విషయానికి వచ్చినట్లయితే 20 megapixels అయితే యూజ్ చేశారు. సెల్ఫీ కెమెరా వచ్చేసి దీని అపేచర్ వచ్చేసి f2.2 అయితే వస్తుంది. ఫ్రంట్ కెమెరాతో మనం వీడియో రికార్డ్ చేసుకోవాలనుకున్నట్లయితే 1080p వచ్చేసి 30fps 60fps అయితే వీడియోని అయితే రికార్డ్ చేస్తుంది ఫ్రెండ్స్. అందరూ వచ్చేసి మనకి ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మనకి 20 megapixels అయినా కూడా మనకి కెమెరా పర్ఫార్మెన్స్ అయితే ఈ ఫోన్లో అయితే బాగుంటుంది ఫ్రెండ్స్. మనకి ప్రో కింద అయితే చెప్పుకోవచ్చు. ఇంకా అలాగే మనము నెట్వర్క్ విషయానికి వచ్చినట్లయితే ఫ్రెండ్స్ ఈ ఫోన్ వచ్చేసి మనకి 5G 4G 3G 2G అయితే సపోర్ట్ చేస్తుంది. మన ఇండియాలో ఎప్పుడు 5G అవైలబిలిటీ ఉంటుందో అప్పటి నుంచి అయితే మనము 5G అయితే యాక్టివేట్ చేసుకొని ఈ ఫోన్ అయితే యూజ్ చేయొచ్చు. MI 11 Ultra వచ్చేసి కనెక్టివిటీ విషయానికి వచ్చినట్లయితే మన ఫోన్లో ఎటువంటి కనెక్టివిటీస్ కావాలో అవన్నీ అయితే ఈ ఫోన్లో అయితే ఉంటాయి. మనకి వైఫై ఉంటుంది. వైఫై వచ్చేసి మనకి 6th అయితే వస్తుంది. బ్లూటూత్ మనకి 5.2 అయితే వస్తుంది. మనకి బ్లూటూత్ రేంజ్ వచ్చేసి 10 meters వరకు అయితే ఉంటుంది. GPS ఉంటుంది, NFC ఉంటుంది, USB టైప్ సి పోర్ట్ అయితే వస్తుంది. ఇంకా స్పీకర్స్ విషయానికి వచ్చినట్లయితే స్టీరియో స్పీకర్స్ని అయితే యూజ్ చేశారు. ఇందులో మనకి డాల్బీ అట్మాస్ అయితే ఉంటుంది. ఇంకా అలాగే ఫ్రెండ్స్ 3.5mm ఆడియో జాక్ అయితే ఇందులో ఉండదు. మనకి ఇందులో డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే వస్తుంది. ఇంకా అలాగే ఈ ఫోన్ యొక్క ఫీచర్స్ చూసుకున్నట్లయితే ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చేసి మనకి ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంటుంది. ఇంకా అలాగే ఫేస్ ఐడి కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ రెండు కూడా మనకి చాలా యాక్యురేట్, ఇంకా అలాగే స్పీడ్గా అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఇంకా అలాగే మనకి సెక్యూరిటీ కూడా ఉంటాయి. ఇవి కూడా మనం ప్రో కింద అయితే చెప్పుకోవచ్చు. ఇంకా అలాగే ఈ ఫోన్లో మనం చూసుకున్నట్లయితే కలర్స్ వచ్చేసి వైట్ కలర్, బ్లాక్ కలర్లో అయితే అవైలబిలిటీలో అయితే ఉంటుంది. వారంటీ వచ్చేసి 1 year వరకు అయితే ఇస్తున్నారు. ఈ ఫోన్ అవైలబిలిటీ విషయానికి వచ్చినట్లయితే మనకి MI.com. ఇంకా ఫైనల్గా ఈ ఫోన్ మనము కొనొచ్చా కొనకూడదా అని దానికోసం మాట్లాడుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఈ ఫోన్ యొక్క ప్రైస్ వచ్చేసి మనకి 69,999 rupees, నియర్లీ మనకి 1 rupee తక్కువ 70,000 అయితే ఉంటుంది. 70,000కి వచ్చేసి వాల్యూ ఫర్ మనీ స్పెసిఫికేషన్స్ అయితే ఈ ఫోన్లో అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ ఫోన్ వచ్చేసి మనకి వాల్యూ ఫర్ మనీ అయితే అవుతుంది. మీరు ఖచ్చితంగా కొనొచ్చు ఫ్రెండ్స్. ఈ ఫోన్ వచ్చేసి మనకి అల్టిమేట్ స్పెసిఫికేషన్స్ అయితే వస్తుంది. MI 11 Ultra. ఈ ఫోన్కి సంబంధించిన ఫుల్ రివ్యూ విత్ ప్రోస్ అండ్ కాన్స్ కోసం అయితే చెప్పాను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్కి వచ్చేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను చేసిన ఇన్ఫర్మేషన్ వీడియోస్ అని మీ నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చాను. దిస్ ఈజ్ విజయ్ సైనింగ్ ఆఫ్. బై బై నౌ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.